గోత్ర ప్రవరలు చెప్పిన తర్వాత యోత్రమును యజ్ఞోపవీతమును అలాగే ప్రతిసరములను వాటిని పూజ చేశారు వాటిని ఆవాహనం చేసి వాటిని స్వామికి సమర్పిస్తారు ముందుగా అమ్మవారికి యోక్త్ర ధారణం జరగబోతున్నది ఆ యోక్త్రా నర్చక స్వాములు మీకు దర్శింపజేస్తూ ఉన్నారు దర్భలతో ద్వాదశ దర్భములతో తయారు చేసేటువంటి యోక్త్రం అది దాని యోక్త్రం అని పేరు దానికి దానిని అమ్మవారికి ఎందుకు ధరింపజేయాలి అంటే గర్భస్థ దోషములు తొలగడానికి అని స్మృతులు చెప్తూ ఉన్నాయి అమ్మవారికి గర్భములకు ఏంటి దోషం అమ్మవారికి ఏ దోషము లేకపోయినా అమ్మవారి సంతానమైనటువంటి మన దోషములన్నీ తొలగించడానికే అమ్మవారికి దాన్ని ధరింపజేస్తా మన పాపములన్నీ తొలగడం కోసమని అమ్మవారికి ఈ యోక్త్ర బంధనాన్ని అర్చక స్వాములు జరిపిస్తూ ఉన్నారు అందరికి దాన్ని దర్శింపజేస్తున్నారు అంతా దర్శించండి ध्रुवंदे राजेतिमंद्रेण श्री सीता महालक्ष्मी देव्याः कटिस्थाने योक्त्रधारणं कृत्वा ध्रुवंदे राजा वरुणो ध्रुवंदेवो बृहस्पतिः ध्रुवंद इन्द्रस्य अग्निश्च राष्ट्रं धारयत योक्त्रधारण मुहूर्तस्य मुहूर्त स्थितिभवन्तो महान्तो अनुगृह्णन्तु योक्त्रधारण मुहूर्तस्य मुहूर्तोऽस्तु అమ్మవారికి యోక్త్ర ధారణ జరిగిన తర్వాత స్వామివారికి యజ్ఞోపవీత ధారణ చేస్తున్నారు ఆ యజ్ఞోపవీతము ద్వితీయాశ్రమ సిద్ధ్యర్థం అని సంకల్పం రెండవ ఆశ్రమమైనటువంటి గృహస్థాశ్రమంలో స్వామివారు ప్రవేశిస్తున్నారు అని చెప్పడం కోసమని ఆ సంకల్పాన్ని చెప్పి ఆ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల యజ్ఞోపవీతాన్ని మీకు దర్శింపజేస్తున్నారు అంతా కూడా నమస్కారం చేసుకోండి దానిని రామచంద్రమూర్తి వారికి ఆ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు శ్రీ జగదాంబదే అనంతరాశ్రమ సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే యజ్ఞోపవీత ధారణార్థం శుద్ధ ఆజమనీయం సమర్పయామి पृथिवीं पृथिवी पूता पुनाधुमा सपर्वाराय श्रीरामचन्द्रवरब्रह्मणे नमः समर्पयामि आजमनीयं समर्पयामि सुवर्णयज्ञोपवीतधारणं कुर्यात् अलंकारं कोसमनि सुवर्ण यज्ञोपवीतमदि अलंकारार्थंगा दानिकि सुवर्ण यज्ञोपवीतान्नि धरिंपजेस्तारु अंता कूडा ఆ సువర్ణ యజ్ఞోపవీతాన్ని సేవించండి आयुष्मत्यं प्रतिमञ्जुशुक्लं यज्ञ
महांतो नु गृह्णन्तु सुवर्ण यज्ञोपवीत धारण मुहूर्तस्य मुहूर्तोऽस्तु उत्तराग्रंगूर्चन्नारायणस्य आसनं दत्त्वा